తలకి की నూనె రాసుకోవటం అవసరమా? తలకి की నూనె రాసుకోకపోతే వెంట్రుకలు రాలిపోతాయా? ఏ నూనె మంచిది? ఇటువంటిది అనుమానాలు చాలా మందిని పీడిస్తూ ఉంటాయి. నూనె అనేది ఓల్డ్ గ్రాండ్ మదర్స్ కండిషనర్ అని నేను అంటానండి. అప్పటిలో సీకాకాయ తోటి ఉసిరికాయల తోటి తలంటుకునే వాళ్ళు, షాంపూలు ఉండేవి కాదు. దీనివల్ల ఈ సోప్ నట్స్ వల్ల హెయిర్ బాగా డ్రై అయిపోయేది. सो ई हेयर ड्राई अवटा साफ्ट चेयाली अंटे अदी मनं चेप्पिनट्टु जड़ वेसुकोवाली मन माट इनाली अंटे नून रायाल्सि वच्चेदि. सो अंदुवल्न अप्पट्लो तप्पकुंडा अंदर्नी नून रासुकोवाल्सि वच्चेदि. कानी इप्पुडु मनं शांपूस वाडुतुन्नाम. शांपूस लो केमिकल्स माइल्ड उंटायि. आ सर्फेक्टेंट अनेदि शांपू लो चाला इंपार्टेंट पार्ट. सर्फेक्टेंट स्ट्रांग गा उंटेने मन की मुरी अंत पोतदी तल मीद गानी वेंट्रुकल मीद गानी. सर्फेक्टेंट माइल्ड गा उंटे मुरिकी पोदु कानी हेयर सॉफ्ट उंटुंदी. सो मंची सर्फेक्टेंट्स वाडटं वल्ल इप्पुट्लो वच्चिन शांपूस अन्नी हेयर डिस्ट्रॉय चेयकुंडा ड्रई अवकुंडा सॉफ्ट गाने उंचि मुरिकिनी तीसेस्तुन्नायि. अंदुवल्ल इप्पुडु नून रासुकोवडं अंत मुख्यं कादु. नून वल्ल हेयर पेरगदंडी बट टेक्स्चर आफ् हेयर బాగుంటుంది. అంటే స్మూత్ గా షైనీ గా కనపడటానికే హెయిర్ ఆయిల్ అనేది వాడాలి. అంతకు మించి హెయిర్ గ్రోత్ కి నూనె పని చేయదు. సో నల్లగా నిగ్నిగలాడాలి, సాఫ్ట్ గా ఉండాలి అంటే హెయిర్ ఆయిల్ వాడాలి. కానీ మంచి కండిషనింగ్ షాంపూస్ వాడే వాళ్ళు, స్పెషల్ గా కండిషనర్స్ అని వాడే వాళ్ళకి హెయిర్ ఆయిల్ అవసరం లేదు. ఎటువంటి వాళ్ళు హెయిర్ ఆయిల్ అస్సలు వాడకూడదు? అడాల్సెంట్ ఏజ్, యంగ్ ఏజ్ వాళ్ళు, పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వీప్ మీద షోల్డర్స్ మీద సన్న పొక్కు ఉన్న వాళ్ళు, లేదంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు, అంటే మనకి చుండ్రు ఉన్న వాళ్ళు నూనె అనేది రాయకూడదండి. ఎందుకంటే ఆయిలీ స్కాల్ప్ లో మీకు ఈస్ట్ పెరుగుతది. ఆ ఈస్ట్ కి ఫుడ్డే ఆయిల్ అన్నమాట. సో మీరు ఎంత ఆయిల్ రాస్తే నూనె, ఏ నూనె అన్నా కానీ రాయండి, కొబ్బరి నూనె రాయించిన, నువ్వుల నూనె రాసిన, మన ఆల్మండ్ ఆయిల్ రాసిన, ఏ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ రాసినా కూడా ఈ ఈస్ట్ కి మీరు ఫుడ్ పెట్టి పోషిస్తున్నట్టు. ఆ ఈస్ట్ పెరిగి మనకి చుండ్రు పెరుగుతుంది. సో మీకు తప్పకుండా నూనె రాసే అలవాటు గనుక ఉంటే ఏ ఆయిల్ అన్నా రాయండి. ఇటువంటి వాళ్ళు మాత్రం తలకి నూనె రాయకుండా హెయిర్ షాఫ్ట్స్ అంటే ఈ కింద నుంచి 2 inches అవే ఫ్రమ్ ద స్కాల్ప్ వెంట్రుకలకి నూనె రాయాలి. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కానీ అడాల్సెంట్ ఏజ్ వాళ్ళు కానీ ఈ విధంగా గనుక నూనె రాసుకుంటే తలకి రాయకుండా ఉట్టి హెయిర్ షాఫ్ట్స్కి, అప్పుడు తప్పకుండా హెయిర్ షైనీగా ఉంటుంది అండ్ డాండ్రఫ్ కూడా పెరగదు. సో హెయిర్ ఆయిల్ ఈజ్ అ గుడ్ కండిషనర్ అని గుర్తుపెట్టుకోవాలి. కండిషనర్ స్పెషల్గా వాడేవాళ్ళు, రెండు రకాల కండిషనర్స్ ఉంటాయండి, రిన్స్ ఆఫ్ కండిషనర్స్, లీవ్ ఆన్ కండిషనర్స్. రిన్స్ ఆఫ్ కండిషనర్ అంటే మనం తలంటుకున్నాక షాంపూ తోటి హెయిర్ని వాష్ చేసుకుని కండిషనర్ని కొంచెం సేపే, ఒక 3 నుంచి 5 నిమిషాల వరకే అప్లై చేస్తాము. అండ్ ఓన్లీ కండిషనర్ రాసే పద్ధతి ఉట్టి హెయిర్ షాఫ్ట్స్కి రాయాలండి. తలకి ఎప్పుడు కూడా కండిషనర్ వాడకూడదు, వాడితే కనుక జుట్టు రాలటం ఎక్కువ అవుతుంది. సో హెయిర్ షాఫ్ట్స్కి కండిషనర్ అప్లై చేసి ఒక 5 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవాలి. వీటిని రిన్స్ ఆఫ్ కండిషనర్స్ అంటాము. లీవ్ ఆన్ కండిషనర్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే హెయిర్ బాగా కర్లీగా ఉండి బాగా డ్రై ఫ్రిజీగా ఉన్న వాళ్ళు, రఫ్గా ఉన్న వాళ్ళు లీవ్ ఆన్ కండిషనర్స్ వాడతారండి. తలంటుకున్నాక తడితల మీద కొంచెం కండిషనర్ హెయిర్కి రాసేసి హెయిర్ షాఫ్ట్కి అట్లానే ఉంచేసే కండిషనర్స్ని లీవ్ ఆన్ కండిషనర్స్ అంటాము. సో ఈ రెండు విధాల కండిషనర్స్ వాడే వాళ్ళకి యూజువల్లీ హెయిర్ ఆయిల్ అవసరం లేదు. చాలామందికి నూనె రాసుకోకపోతే తలనొప్పి అంటారు, తలనొప్పి వస్తుంది అని. ఇది సైకలాజికల్ అండి, అంటే అలవాటైపోయి ఇట్లా అనిపిస్తుంది. తప్పకుండా అట్లాంటి వాళ్ళకి హెయిర్ ఆయిల్ రాసుకుని మసాజ్ చేస్తే తలనొప్పి రాదు అన్న ఫీలింగ్ ఉంటుంది, బట్ అటువంటిది ఏమీ ఉండదు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా హెయిర్ ఆయిల్ స్కాల్ప్ మీద రాయకూడదు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ హెయిర్ ఆయిల్ ఈజ్ అ గుడ్ కండిషనర్, ఇట్ ఈస్ నాట్ అ మెడిసిన్ ఫర్ హెయిర్ గ్రోత్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైనా హెయిర్ ఆయిల్ రాసే హ్యాబిట్ ఉంటే ఒక 2 అవర్స్ బిఫోర్ హెడ్ బాత్ రాసుకుంటే సరిపోతుంది. అది కూడా కండిషనింగ్ ఎఫెక్ట్కి, అంటే హెయిర్ స్మూత్గా ఉండటానికి మాత్రం అని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోవాలి. సో ఎటువంటి హెయిర్ ఆయిల్ అయినా బెటరే, కానీ అన్నిటికంటే
ఉన్న హెయిర్ ఆయిల్స్ లో ఉత్తమము కోకోనట్ ఆయిల్ అండి. సో అన్నిటికంటే బెస్ట్ కోకోనట్ ఆయిల్. ఒకవేళ వాడేటట్టయితే 2 అవర్స్ బిఫోర్ హెడ్ బాత్ వాడి తర్వాత తలంటి చేసుకోవటం మంచి పద్ధతి. సో ఈరోజు ఈ హెయిర్ ఆయిల్స్ గురించి తెలుసుకున్నారు. బట్ కండిషనింగ్ ఎఫెక్ట్ కూడా మీరు కంపల్సరీగా బాగా బాగా డ్రై ఉన్న వాళ్ళు కండిషనింగ్కి ఎటువంటి ఆయిల్ వాడాలి అని అంటే, అప్పుడు 4 ఆయిల్స్ కలిపిన కాన్కాక్షన్ అంటే మన క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ 4 ఆయిల్స్ ఈక్వల్ మోతాదులో 1/4, 1/4, 1/4, 1/4 కలిపి పెట్టుకోండి. జస్ట్ 2 అవర్స్ బిఫోర్ హెడ్ బాత్ హెయిర్కి అప్లై చేసి వాష్ చేసుకుంటే హెయిర్ సాఫ్ట్గా షైనీగా ఉంటుందండి. సో ఈ కండిషనింగ్ బాగా డ్రై ఉన్న వాళ్ళకి ఇది అప్లై చేసుకోవచ్చు. బట్ హెయిర్ ఆయిల్కి హెయిర్ గ్రోత్కి ఎటువంటి సంబంధం లేదు అని ఇంకొకసారి చెప్తున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఎనీ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ యూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ అవుట్ అబౌట్ స్కిన్ అండ్ హెయిర్ ఇన్ ద అప్కమింగ్ ఎపిసోడ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.